మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడిగా సినీ ప్రవేశం చేసిన రామ్ చరణ్ నేడు మెగా పవర్ స్టార్ అనిపించుకునే స్థాయికి వెళ్లారు. నాన్నలోని మెగాని బాబాయ్లోని పవర్ ని తీసుకుని ఒక గొప్ప మెగా పవర్ స్టార్ గా ప్రేక్షకుల చేత పిలిపించుకునేలా ఎదిగారు రామ్ చరణ్. చిరంజీవి గారి తనయుడిగా కాకుండా తన సొంత టాలెంట్ తో పైకి వచ్చే విధంగా బాగా కష్టపడ్డారు. టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోల సరసన చేరారు. దీనికంతటికి కారణం చిరంజీవి గారు ఇచ్చిన ప్రేరణే. చిరంజీవి గారు కూడా తన బిడ్డని తన పేరుతో పెంచకుండా బాగా కష్టపడేట్టు చేశాడు. కష్టంతోనే విజయం విలువ తెలుస్తుందని నమ్మిన చిరంజీవి గారు తన కొడుకును కూడా అదే బాటలోకి పంపారు. దానికి తగ్గట్టే దూసుకెళ్తున్నాడు చరణ్. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం పానిండియా స్థాయిలో రాణిస్తున్నారు. ఆయన చేతిలో ప్రస్తుతం 3 పానిండియా మూవీలు ఉన్నాయి. ఇప్పటికే RRR రిలీజ్ కి రెడీ కాగా RC-15 వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. దీని తర్వాత KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ తో సినిమా ఉండే అవకాశం ఉంది. ఇక రామ్ చరణ్ గారి గురించి టాలీవుడ్ అలనాటి నటి జయసుధ గారు స్పందించారు. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు చరణ్ తన అత్యున్నత టాలెంట్ తో మంచి స్థాయికి వచ్చాడు. ఇక రామ్ చరణ్ తల్లిగా నటించిన ఎవడు మూవీ హిందీలో డబ్ అయింది. అక్కడ అంటే నార్త్ లో నా క్యారెక్టర్ కి మంచి స్పందన వచ్చింది, మంచి పేరును తీసుకువచ్చింది. రంకా రామ్ చరణ్ మానవత్వం మంచి గుణం కలిగిన వ్యక్తి అంటూ అన్నారట జయసుధ గారు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం జూనియర్ NTR తో కలిసి నటించిన RRR మూవీ వరల్డ్ వైడ్ గా వచ్చే జనవరి 7న రిలీజ్ కానుంది. దాని తర్వాత మెగాస్టార్ ఆచార్య మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్న రామ్ చరణ్ ఆ సినిమా ఫిబ్రవరి 4న విడుదల కానుంది.